బెజవాడ కేంద్రక రాజధాని కార్యాలయాల ఏర్పాటు వేగం పుంజుకుంటోంది. ప్రాధాన్యత క్రమంలో అవసరమైన ఆఫీసులను అందుబాటులో ఉంచేలా విజయవాడలో సర్వే ప్రారంభమైంది. ఎక్కడెక్కడ ఎలాంటి స్థలాలు ఉన్నాయి, నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్ లో బిల్డింగ్లు ఏ స్థితిలో ఉన్నాయి అన్న అంశాలపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేయమని బెజవాడ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఆదేశించింది. బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏపీ రాజధాని. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సీఎం ప్రకటించిన తర్వాత నుంచి ఆ దిశగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొత్త రాజధాని నిర్మాణం ఇప్పట్లో జరిగే అంశం కాదు. కొన్నేళ్లపాటు సాగే క్యాపిటల్ నిర్మాణానికి ముందు తాత్కాలిక రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే కార్పొరేషన్ కు చెందిన ఆస్తులు, స్థలాలతో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, స్థలాల్ని కూడా సర్వే చేయించాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా సర్వేకి సిద్ధమవుతున్నారు. బెజవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం అని చంద్రబాబు ప్రకటించారు, కానీ ఎక్కడన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర స్థాయి ఆఫీసులను ముందు బెజవాడలో ఏర్పాటు చేసి రన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే సిటీలో సర్వేకు అధికారులు ప్లాన్ సిద్ధం చేశారు. పూర్తి వివరాలతో సీఎం కు నివేదించాలని భావిస్తున్నారు. పనిలో పనిగా నగరంలోని ఖాళీ స్థలాల సర్వే కూడా చేస్తున్నారు. స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయి, వాటికి ప్రైవేట్ యాజమాన్యం పన్నులు చెల్లిస్తున్నారా లేదా అన్న అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. హైదరాబాద్ నుండి ఆఫీసులన్నీ వచ్చేశాక అప్పుడే రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టాలనేది ఏపీ సర్కార్ ఆలోచనలా కనిపిస్తోంది. ఆఫీసులతో పాటు ఉద్యోగుల అవసరాలు, ఇళ్లు, క్వార్టర్లు వంటి సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉంటుందని అధికారులు గుర్తిస్తున్నారు. దిగువ స్థాయి సిబ్బంది మొదలుకుని అధికారుల దాకా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే నివాస సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. దాంతో ఎక్కువగా ఇరిగేషన్ ల్యాండ్స్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. కార్పొరేషన్ స్థలాలు, ఆస్తులు ఉపయోగించుకుంటే ఫలితాలు వేగంగా ఉంటాయని స్థానికులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు బెజవాడ కార్పొరేషన్ అధికారులంతా ఉత్తరాంధ్ర జిల్లాలో సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళక్కడ పనులన్నీ పూర్తయ్యాకే వస్తారు. దాంతో ప్రస్తుతానికి కింది స్థాయి సిబ్బంది, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ పరిధి మేరకు స్థలాలు, ఆస్తుల వివరాలని సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో నివేదిక రెడీ అయ్యేందుకు నెల రోజులు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ముందడుగేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏపీ రాజధానిని బెజవాడకు తరలించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.